हाय नमस्ते, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी। राजकीय पार्टी नायकुलु माट्लाडेटप्पुडु स्पृहलो उंडी मनं एं माट्लाडुतुन्नामु, एमि वाग्दानालु चेस्तुन्नामु, एला प्रवर्तिस्तुन्नामु अनेदि ई रोजु मुख्यंगा तेलुसुकोवाली। देशान्नि परिपालिंचे नायकुलु पेदरिकान्नि एला निर्मूलिंचालि, अंटरानितनान्नि एला निर्मूलिंचालि, अंदरिकी ओके विद्यनु एला अंदिंचालि, व्यवसायमुलो समूल मार्पुलु ఎలా తీసుకురావాలి, నిత్యావసర వస్తువుల ధరలు ఎలా తగ్గించాలి అని ఆలోచించాలే కానీ కులాలను మతాలను రెచ్చగొట్టి ప్రజలను అమాయకులను చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఏ పౌరుడు కూడా ఊరుకునే పరిస్థితి లేదు అని ఈ వీడియో ద్వారా మీకు సందేశం ఇస్తున్నాము। బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొట్టే మతతత్వ పార్టీలకు మేము రిజర్వేషన్ పూర్తిగా తీసేస్తాము, ఎస్సి ఎస్టీ బీసీ వాళ్ళకి ఆ రిజర్వేషన్లను పెంచుతాము అని అంటున్నారు। బండి సంజయ్ గారు ఇలానే నా మాట్లాడేది, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మీరు కులాలను మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నాను। ఈరోజు ఎన్నో సమస్యలు పెట్టుకొని ప్రజలందరినీ ఒకేలాగా చూడాల్సిన ప్రభుత్వ పెద్దలే ఈ రోజు విభజించు పాలించు అని విధంగా కులాలను మతాలను మీరు రెచ్చగొడుతున్నారు। రిజర్వేషన్ల వల్ల వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావాల్సి ఉంది, రిజర్వేషన్లకు బదులు అందరికీ సమానమైన న్యాయం, పేదరిక నిర్మూలన అందించాల్సిన ప్రభుత్వాలే ఈ రోజు ఇలా మాట్లాడటం చాలా చాలా ఆశ్చర్యకరం, ప్రజలను ఏమార్చే ప్రయత్నం అని అంటున్నాను। మీ మాటలకు నేను అంటున్నాను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కమ్మ రెడ్డి వెలమ కాపు బలిజ ఒంటరి తలగా 40% మంది ప్రజలు దేశంలో ఉన్నారు। ఈ 40% మంది ప్రజలు అగ్రవర్ణ కులాలలోని పేదలు, గత 75 సంవత్సరాలుగా అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా రిజర్వేషన్లు లేక ప్రభుత్వ ఉద్యోగాలలోనూ ఉన్నత విద్యలోనూ అవకాశాలు లేక అవస్థలు పడుతున్నారు। అంటే వీళ్ళు మీకు ప్రజలుగా అనిపించట్లేదా? ఈ రోజు అగ్రవర్ణ కులాలలోని పేదలందరూ కూడా 40% మంది ప్రజలు మీ పార్టీని వెలివేస్తున్నాము, మీ పార్టీకి మేము ఓటు వేయము అని మేము అనుకుంటే మీ పరిస్థితి ఏమిటి అని నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను। రాజకీయ నాయకులందరూ కూడా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని స్పృహలో ఉండి మాట్లాడేలా కులాలను మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను। గత 75 సంవత్సరాలుగా ఇప్పటికి కూడా పేదరిక నిర్మూలన జరగలేదు, అంటరానితనం నిర్మూలన జరగలేదు, ఎవరికీ న్యాయం జరగట్లేదు, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఉన్నత విద్యలోనూ అగ్రవర్ణ కులస్తులకి ఎటువంటి స్థానం దక్కకుండా చేస్తున్నారు। మళ్ళీ రిజర్వేషన్ల పేరు చెప్పి కులాలను మతాలను రెచ్చగొడుతూ మతతత్వ పార్టీలకు మేము రిజర్వేషన్లు తీసేస్తాము అంటే మీరు ముస్లింలను రెచ్చగొడుతున్నారా? అన్నదమ్ముల వలె కలిసిమెలిసి బతుకుతున్న అనేక కులాలతో మతాలతో కూడిన మన భారతదేశంలో, భిన్నత్వంలో ఏకత్వంగా కలిసిమెలిసి బతుకుతున్న మన భారతదేశంలో కులాలను మతాలను రెచ్చగొట్టడం అవసరమా? ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తే మీ పార్టీనే వెలివేస్తారు ప్రజలు కూడా అని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను। దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి, దయచేసి విద్యార్థులందరూ కూడా ఆలోచించాలి, దయచేసి ఇలాంటి రాజకీయ నాయకులు ఈ రోజు కులాలను మతాలను రెచ్చగొడుతూ రిజర్వేషన్ల పేరు చెప్పి అందరినీ అమాయకులను చేస్తున్నారు అంటే ఈ రోజు నేను గత ఎన్నో వీడియోల్లో కూడా చెప్పుకొచ్చాను, ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ వర్గానికి కానీ న్యాయం జరగట్లేదు। ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి, ఎప్పుడైతే సమాజంలో సమూలమైన మార్పులు వచ్చి అందరికీ సమానమైన న్యాయం, అందరికీ సమానమైన విద్య, అందరికీ సమానమైన వైద్యం, అందరికీ సమానమైన ఆరోగ్యం ఎప్పుడు లభిస్తుందో, బలమైన చట్టాలు ఎప్పుడు వస్తాయో అప్పుడే దేశంలో మార్పు వస్తుంది, దేశంలో ప్రతి పౌరుడికి కూడా హక్కులు లభిస్తాయి, దేశంలో ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా బయట నడవగలడు। చట్టాలు బాగలేకపోతే, పరిపాలించే నాయకులు బాగలేకపోతే వ్యవస్థ ఇలాగే ఉంటుంది, వ్యవస్థలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంటుంది, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దోపిడీ చేసే పరిస్థితి ఉంటుంది, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు పరిపాలించే ఇష్టారాజ్యంగా మారుతుంది।
కాబట్టి ప్రజలు మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఆలోచించాలి వ్యవస్థలో మార్పు కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించాలి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ఈ రోజు సోషల్ మీడియాలో మీ గొంతుకును వినిపించాలి ప్రతి ఒక్కరూ ఓటింగ్కి వెళ్ళి ఓటు వేయాలి మీకు నచ్చని రాజకీయ నాయకులు ఉంటే మీరు నోటాకు ఓటు వేసే అధికారం ఉంది నోటాకు ఓటు వేస్తే ఏం ఒరుగుతుందని అనుకోవద్దండి ఓటాకు నోటాకు ఓటు వేసి మెజారిటీ వస్తే ఆ నాయకుల్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఆలోచించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు జై హింద్.